అప్డేట్స్ చూద్దాం. కృష్ణా డెల్టాను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సాగు, తాగునీటి, పారిశ్రామిక అవసరాల కోసం నీటిని వినియోగిస్తామన్నారు. ఇవాళ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద సీఎం కృష్ణా జలాలను డెల్టాకు విడుదల చేశారు. కృష్ణా కాలువలో సర్వమత ప్రార్థనలు చేసిన అనంతరం సీఎం నీటిని వదిలారు. జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, మండలి బుద్ధప్రసాద్తో కలిసి సీఎం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణా కాలువ ఆధునికీకరణ పనుల పైలాన్ను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. గత ఏడాదితో పోలిస్తే వారం ముందే డెల్టాకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం తూర్పు కాలువ నుంచి నీటిని విడుదల చేశారు. తూర్పు కాలువ ద్వారా రోజుకు 1000 క్యూసెక్ల చొప్పున నీటిని విడుదల చేయనున్నారు. 2 రోజుల తర్వాత పశ్చిమ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేస్తారు. అయితే ఈరోజు ఆ పరిస్థితి లేకుండా చేసే పరిస్థితికి వచ్చాం. సకాలంలో నీళ్లు ఇస్తున్నాం, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఇంకో పక్క భవిష్యత్తులో తాగడానికి ఎక్కడా నీటి సమస్య ఉండదు. ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ కూడా ఎక్కడా నీటి సమస్య లేకుండా చేయడానికి ముందుకు పోతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది కూడా మీలో ఒక చైతన్యం రావాలి. ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన పని ప్రజల్లో కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. మనమందరం కూడా ప్రకృతిలో మనం భాగం. ప్రకృతిలో భాగమే నీళ్లు, లేకపోతే చెట్లు, ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు వాతావరణ సమతుల్యం వల్ల అనేక సమస్యలు వచ్చాయి. ఈరోజు మళ్ళీ వాతావరణ సమతుల్యాన్ని మనం పాటించాలి, ప్రకృతిని ఆరాధించే పరిస్థితి రావాలనే ఉద్దేశంతోనే నీటి ప్రాముఖ్యత చెప్పడం కోసమే ఆ రోజు గోదావరి పుష్కరాలు చేశాం. ఈ మొన్న సంవత్సరం మనం కృష్ణా